తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని సచివాలయ పరీక్షా కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి మరియు డిప్యూటీ కలెక్టర్ కె మనోరమ పరిశీలించారు. స్థానిక జగ్గయ్య చెరువులోని బాదం మాధవరావు బాలికోన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాట్లను మరియు అభ్యర్థులు కల్పించినటువంటి సౌకర్యాల పట్ల ఆరా తీశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి మాట్లాడుతూ పిఠాపురంలో ఒక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్నటువంటి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందని, అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నట్లుగా తెలిపారు. అగ్రికల్చర్ అప్లికేషన్ పెట్టే కేసు కూడా ఉంటాయి కదా, ఎక్కువ రావాలంటే జరిగింది. ఒకటి మన గవర్నమెంట్ హై స్కూల్, ఇంకొకటి ఒక ప్రైవేట్ స్కూల్ చూడడం జరిగింది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. ఈ స్కూల్కి సంబంధించి ఒక పాజిటివ్ పేషెంట్ కూడా ముందుకు రావడం జరిగింది. ఆయన సపరేట్గా మనం ఐసోలేషన్ రూమ్లో కూర్చోబెట్టాము. హీఈస్ రైటింగ్ హిస్ ఎగ్జామ్, హీఈస్ వెల్. సో ఇప్పుడు వరకు ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ కూడా రాలేదు. లాస్ట్ టైం మీద ఇసుగారు కొంచెం అటెండెన్స్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో మనకి కాసేపట్లో అది కూడా తెలుస్తుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్లో మన మండలంలో 9 చోట్ల అవుతున్నాయి. అన్నీ కూడా పిఠాపురంలో అర్బన్లోనే ఉన్నాయి. అన్ని సెంటర్స్ని విజిట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేవు. ప్రస్తుతం అయితే ఎగ్జామ్ పీస్ఫుల్గా జరుగుతుంది. మనకి ఈరోజు 10 to 12:30 వరకు జరుగుతుంది. ప్రతి చోట కూడాను ఏఎన్ఎంస్ పెట్టాము. అలాగే మహిళా పోలీసులు ఉన్నారు, పోలీసులు కూడా ఉన్నారు. మనకి చీఫ్ సూపరింటెండెంట్లు, వాలంటీర్స్ అందరూ కూడాను ప్రతి చోట కూడా మనం పెట్టాము. ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. థ్యాంక్ యూ.